ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఊరికి వచ్చింది అనగానే ఇంతమంది వేలాది మంది రాజశేఖర రెడ్డి బిడ్డను చూడాలని రాజశేఖర రెడ్డి గారి బిడ్డతో ఈ నిరుద్యోగుల కోసం చేస్తున్న ఈ నిరాహార దీక్ష కార్యక్రమంలో భాగం అవ్వాలని ఇంతమంది వచ్చారు రాజశేఖర్ రెడ్డి గారు మీ గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నారని మరొకసారి నిరూపించారు రాజశేఖర రెడ్డి గారి మహానేతకు మరణం లేదు అని మరొకసారి నిరూపించారు రాజశేఖర రెడ్డి బిడ్డ మరొకసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది రాజశేఖరరెడ్డి గారు చనిపోయి ఇన్ని సంవత్సరాలైనా పదమూడు సంవత్సరాలైనా ఇన్ని రోజుల తర్వాత కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మీ గుండెల్లో ఇంకా రాజశేఖరరెడ్డి గారు బ్రతికే ఉన్నాడు అంటే ఎందుకు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు తన ప్రజలను తన సొంతం అనుకున్నాడు తన బిడ్డలు అనుకున్నాడు ఏ పథకం రూపొందించినా మోల్ మేలు కోసమే చేశాడు మళ్ళీ ఆ పథకాన్ని బ్రహ్మాండంగా అమలు చేసి చూపిన గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేస్తే ఎలా చేశాడు రాజశేఖర రెడ్డి గారు ఒకేసారి ఎంత రుణం ఉంటే అంత రుణం రెండు లక్షలున్నా నాలుగు లక్షలున్నా ఒకేసారి మాఫీ చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఆలోచన చేసిన మొట్టమొదటి నాయకుడు ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజుల్లో ఉచిత విద్యుత్ ఇస్తే ఆ తీగల మీద బట్టలారేసుకోవడానికి తప్ప దేనికి తరంగాదని అని చేస్తే రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఇచ్చి మరీ చూపించాడు రాజశేఖర రెడ్డి గారు మహిళలకు రైతులకి పావలా వడ్డీకే రుణాలిస్తే ఎంతమంది మహిళలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని వాళ్ళ కాళ్ళ మీద వారు నిలబడగలిగారు పేద బిడ్డలు గొప్ప చదువులు చదువుకోకపోతే ఆ కుటుంబాలు ఎప్పటికీ పేదరికం నుంచి బయటికి రావు అని రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసి ఫీజు రియంబర్స్మెంట్ పథకం పెడితే ఎంతమంది పేద బిడ్డలు డాక్టర్లు ఇంజనీర్లు పైసా ఖర్చు లేకుండానే లక్షల మంది బిడ్డలు లక్షణంగా చదువుకొని ఈ రోజు ఉద్యోగాల్లో స్థిరపడ్డారు అసలు ప్రపంచంలో ఏ నాయకుడైనా ఆలోచన చేశాడా పేదవాడి ఇంట్లో జబ్బొస్తే పాది అప్పుల పాలైపోతుంది కదా ఎలా ఏమిటి పరిస్థితి అని రాజశేఖర్ రెడ్డి గారు ఆలోచన చేశారు ఆరోగ్యశ్రీ ప్రవేశపెడితే ఎంతమంది పేదవాడు కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లి ఉచితంగానే పెద్ద పెద్ద ఆపరేషన్లు చేయించుకున్న రోజులు కదా ఆలోచన చేశాడు పేదవాడు ఫోను చేసిన ఇరవై నిమిషాలకు అంబులెన్స్ రావాలి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ రావాలి అని ఎవరాలోచన చేశాడు రాజశేఖర రెడ్డి గారు వన్ నాట్ ఎయిట్ ఆలోచన చేశాడు రాజశేఖర రెడ్డి గారు ఐదే సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఐదు సంవత్సరాలలో దేశం మొత్తం మీద పేదల కోసం దేశం మొత్తం మీద నలభై ఐదు లక్షల ఇల్లులు కడితే రాజశేఖర రెడ్డి గారు ఒక తెలుగు బిడ్డల కోసమే నలభై ఆరు లక్షల ఇల్లులు కట్టాడు రాజశేఖర రెడ్డి గారు అలా ఏ పథకం చేసినా నా ప్రజలందరికీ అందాలి అనుకున్నాడు కదా రాజశేఖర రెడ్డి గారు ఆఖరికి రాజశేఖర రెడ్డి గారు సచ్చిపోతే కూడా ఎలా చచ్చిపోయారు బతికినా ప్రజల కోసమే బ్రతికాడు సచ్చిపోయినా ప్రజల కోసమే చచ్చిపోయాడు కదా నా ప్రజలు ఎలా ఉన్నారో పథకాలు ఇంకా ఎవరికైనా అందని వాళ్ళు ఉన్నారో ఏమో ఇంకా ఎవరికైనా ఇల్లులు రావటం లేదా ఇంకా ఎవరికైనా పెన్షన్ రావటం లేదా అని నేను అడగాలి నేను కనుక్కోవాలి వాళ్ళని కలవాలి అని రచ్చబండకు వెళ్ళి కదా చచ్చిపోయాడు రాజశేఖర రెడ్డి గారు మరి అలాగదా ఒక ముఖ్యమంత్రి ఉండాలి అలాగదా ఒక ముఖ్యమంత్రి పరిపాలన చేయాలి ప్రజల కోసమే బతికాడు ప్రజల కోసమే చనిపోయిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారైతే మరి ఇప్పుడు కేసీఆర్ గారు ఎనిమిది సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారే ఒకసారి కాదు రెండు సార్లు ఎన్నుకున్నారే మరి కేసీఆర్ గారి పరిపాలన ఎలా ఉంది ప్రజల గురించి ఎవరైనా పట్టించుకుంటున్నారా ప్రజల గురించి ఎవరైనా ఆలోచన చేస్తున్నారా వాళ్ళు ఎలా బతుకుతున్నారు గ్రామాలలో ఎలా బతుకుతున్నారు వ్యవసాయం ఎలా ఉంది మహిళలు ఎలా ఉన్నారు వాళ్ళ ఖర్చులు ఎలా ఉన్నాయి ఎవరికైనా ఇల్లు కావాలా ఎవరికైనా పెన్షన్లు కావాలా ఎవరైనా పట్టించుకునే దిక్కుందాయి ఈ దికుమాలిన కేసీఆర్ గారి పాలనలో ఎవరి గురించి అయినా ఆలోచిస్తున్నాడా కేసీఆర్ గారు అసలు ఎంత మంది డిగ్రీలు పీజీలు చదివిన బిడ్డలు ఈ రోజు ఉద్యోగాలు రాక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి అసలు కేసీఆర్ గారు ఎనిమిది సంవత్సరాలుగా నిరుద్యోగ సమస్యనే పట్టించుకోకపోతే ఈ రోజు నిరుద్యోగము అత్యధికంగా పెరిగిపోయింది మన రాష్ట్రం అసలు యాభై నాలుగు లక్షల మంది బిడ్డలు మాకు ఉద్యోగాలు కావాలి అని ప్రభుత్వం దగ్గరే దరఖాస్తు చేసుకున్నారు ఎవడైనా పట్టించుకుంటున్నారా లోన్లు ఇస్తున్నారా ప్రైవేట్ రంగంగా ఉద్యోగాలు కల్పిస్తున్నారా కళ్ళు ముందే రెండు లక్షల ఉద్యోగాలు ఉన్నాయి కానీ భర్తీ చేస్తున్నాడా కేసీఆర్ గారు కళ్ళ ముందు రెండు లక్షల ఉద్యోగాలుంటే ఏ ప్రభుత్వం అయినా ఏ ముఖ్యమంత్రి అయినా ఎందుకు భర్తీ చేయకూడదు కానీ మన కేసీఆర్ గారు దిక్కుమాలిన కేసీఆర్ గారి పాలనలో ఇంత మంది సచ్చిపోతున్నా కూడా దున్నపోతు మీద వానబడినట్టే కదా చీమ కుట్టినట్టయినా ఉందా కేసీఆర్ కు ఏం చెప్పాడు ఉద్యమం అప్పుడు కేసీఆర్ గారు అప్పుడు చెప్పిన మాటలేమిటి చక్కటి సందమామ లాంటి పిల్లలు సచ్చిపోతున్నారు అని ఉద్యమం అప్పుడు కన్నీళ్లు కాల్చాడే మరి అవన్నీ ముసలి కన్నీలేనా అవన్నీ నాటకాలేనా ఇప్పుడు చక్కని లాంటి పిల్లలు మళ్లీ సచిపోతున్నారు కదా ఉద్యోగాల కోసం ఎవరైనా పట్టించుకుంటున్నారా డిగ్రీలు పీజీలు చదివి ఉద్యోగాలు రాకపోతే వాళ్ళు ఏం చేయాలి వయసేమో ఉద్యోగాలు ఏమో రావటం లేదు సమాజంలో ఏమో తలెత్తుకుని తిరగలేదు ఇంట్లోనేమో తల్లిదండ్రుల మీద ఆధారపడి బతకలేరు ఇక సచిపోక ఏం చేస్తారు ఎంత మంది బిడ్డలను పొట్టన పెట్టుకున్నాడు కేసీఆర్ గారు ఇదే అచ్చంపేట నియోజకవర్గంలో నాలుగు రోజులు కాలేదు అబ్బాయి పేరు మేకల రమేష్ నిరుద్యోగంతో చచ్చిపోయాడు కదా ఎవరు పట్టించుకున్నారు ఒక ప్రభుత్వం నుంచి ఒక్కరైనా ఒక అధికారైనా వాళ్ళ ఇంటికి వెళ్లారా ఒక సాయం చేసారా కొడుకు పోయాడే అని ఎవరైనా వాళ్ళతో కలిసి పరామర్శించారా ఎవరు పట్టించుకుంటున్నాడు ఇలా వందల మంది చచ్చిపోయారే మంది చచ్చిపోతే అదే వందల మంది ఇప్పుడు మళ్ళీ నిరుద్యోగంతో సచిపోతున్నారు ఎవరు పట్టించుకుంటున్నారు అసలు వీళ్ళు లెటర్ లో రాస్తున్నది ఏమిటో తెలుసా కేసీఆర్ గారు మా చావే ఆఖర్ చావు కావాలి ఇప్పటికైనా నోటిఫికేషన్ ఇవ్వండి సారు అని రాసి చచ్చిపోతున్నారు అంటే మరి వీళ్ళ చావులకు ఎవరు కారణం ముఖ్యమంత్రి గారు పేరు తీసి రాసి చచ్చిపోతున్నారు అంటే చావులకు కారణం ముఖ్యమంత్రి గారు కాదా ఇది ప్రభుత్వ చావులు కా ఇవి నిజంగానే ఆత్మహత్యలా లేకపోతే హత్యలా ఇంతమంది నిరుద్యోగుల చావుకు కారణం నిరుద్యోగం అయితే ఆ నిరుద్యోగానికి కారణం కేసీఆర్ గారు రాజశేఖర్ రెడ్డి గారు మూడు సార్లు నోటిఫికేషన్లు ఇచ్చాడు ఐదు సంవత్సరాలలోనే రెండు వేల నాలుగులో ఆరులో ఎనిమిదిలో మూడు సార్లు నోటిఫికేషన్లు ఇచ్చాడు ఒకసారి అయితే యాభై ఎనిమిది వేల జంబో డిఎస్సి అని ఒకేసారి యాభై ఎనిమిది వేల టీచర్ ఉద్యోగాలు ఇచ్చాడు రాజశేఖర్ రెడ్డి గారు చేతనైందా అయిందా కేసీఆర్ కు ఒక్కసారైనా ఇచ్చాడా కేసీఆర్ గారు ఎనిమిది అవుతుందే ఇక ఉద్యోగాలు రాకపోతే వాళ్ళు ఏం చేసుకోవాలి కేసీఆర్ గారు ఉద్యమం అప్పుడు చెప్పిన మాట ఏమిటి అప్పుడు గ్రూప్ వన్ పరీక్షలు వస్తే కూడా మీరెవరూ రాయకండి మన రాష్ట్రం వస్తే మనమే వేసుకోవచ్చు మనమే ఉద్యోగాలు తెచ్చుకోవచ్చు అని రెచ్చగొట్టాడు కదా కేసీఆర్ గారు మరి ఎనిమిది సంవత్సరాలైందే ఒక్కసారైనా గ్రూప్ వన్ నోటిఫికేషన్ లేసాడా కేసీఆర్ గారు అంత రెచ్చగొట్టే మాటలు అప్పుడు మాట్లాడడం ఎందుకు ఇప్పుడు ఇలా మొత్తానికి ఆగం చేయడం ఎందుకు ఎవరినుద్ధరించాడు కేసీఆర్ గారు అంతే కదా అంతే కదా సీత బాధ సీతది పీత బాధ పీతది అంతే అన్నా అంతే ఎవరి బాధ వాళ్ళది నిరుద్యోగుల కోసం ఒక బాధ అయితే మీది ఇంకొక బాధ అసలు ఏ వర్గాన్ని ఆదుకున్నాడు కేసీఆర్ గారు ఒక్క వర్గానికైనా వేలు చేశాడా రుణమాఫీ చేస్తానని రైతుల్ని మోసం చేశాడు కదా సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానని మహిళల్ని మోసం చేశాడు కదా కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు ఇచ్చాడా సిబిఎస్ఈ సిలబస్ అన్నాడు కదా ఒకరికైనా అందిందా ఇంటికో ఉద్యోగం అన్నాడు కదా కేసీఆర్ గారు ఇచ్చాడా ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ వృత్తి ప్రతి నిరుద్యోగికి మూడు వేల పదహారు రూపాయలు ప్రతి నెలా ఇస్తానన్నాడు కదా ఇచ్చాడా ఎవరినైనా ఆదుకున్నాడా అసలు అల్లుడు వస్తే ఎడబండాలి అన్నాడు కదా అన్నకు అల్లుడు వచ్చాడో ఏమో ఇల్లు లేదు ఎక్కడ వండాలి మరి అవును ఏం చేయాలి అల్లుడు వస్తే ఎడబండాలి అన్నాడు ఆత్మగౌరవ ఇల్లు అన్నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు ఒక్కరికైనా వచ్చిందా ఇక్కడ ఒక్కరికైనా వచ్చిందా ఒక్కరికి రాలే మూడు ఎకరాల భూము అన్నాడు ఒక్కరికైనా వచ్చిందా పోడు భూములకు పట్టాలన్నాడు ఇచ్చాడా ఒక్క ఎకరానికైనా ఇచ్చాడా రాజశేఖర రెడ్డి గారు మూడు లక్షల ముప్పై వేల ఎకరాలకు ఇచ్చాడే మళ్ళీ మూడు లక్షల సైన్ భూములకు హక్కు కల్పించాడే కేసీఆర్ గారి చేత ఒక్క ఎకరానికైనా హక్కు కల్పించడం చేతనైందా యాభై ఏడేళ్లకే పెన్షన్ ఇస్తానన్నాడే కేసీఆర్ గారు ఒకరికైనా ఇచ్చారా యాభై ఏడేళ్ళకే ఆ యాభై అన్నాడు అరవై అయినా వస్తలేదు కదా ఇప్పుడు ఆయన పెద్ద కొడుకు అన్నాడు కదా పెద్ద కొడుకు అయితే ఒకరికే ఇస్తారా పెద్ద కొడుకట పెన్షన్ ఇస్తానని పెద్ద కొడుకు అన్నాడు అంటే పెద్ద కొడుకు అయితే ఒకరికే ఇస్తాడా ఇంట్లో పెన్షన్ పెద్ద కొడుకు అయితే ఒకరికే అన్నం పెడతాడమ్మా అంటే ఒకరు తినండి ఇంకొకరు పస్తుండ ఒకరు బాగుండండి ఇంకొకరు చచ్చిపోండి అన్నా ఇద్దరు ఉంటే ఇద్దరికీ అవసరాలు ఉంటాయి కదా ఇద్దరికీ భోజనం కావాలి ఇద్దరికీ మందులు కావాలి పోతే ఎవరికైనా మందులు కావాలి కదా మరి ముస్లింలకు మందులు కావాల్సి వస్తే ఎవరిని అడుక్కోవాలి అలా ఒకరికే ఇస్తామంటే ఇదేం పెద్ద కొడుకు ఇలాంటి పెద్ద కొడుకు ఎవరికైనా అవసరమా ఆలోచన చేయండి యాభై ఏడేళ్ళకు పెన్షన్ ఇస్తానన్నాడు మోసం చేశాడు ఉచిత ఎరువులు అన్నాడు మోసం చేశాడు అన్నీ మోసాలే కదా ఇక కేసీఆర్ గారు ఏమనాలే ముఖ్యమంత్రి అనాలా లేకపోతే మోసగాడు అనాలా అసలు ఉమ్మడి పాలమూరు జిల్లా వలసల జిల్లా ఏమైనా చేశాడా కేసీఆర్ గారు ఈ జిల్లాకు ఏమైనా చేశాడా కేసీఆర్ గారు ఒక్క ఎకరాకైనా నీళ్ళిచ్చాడా కేసీఆర్ గారు ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడో కుర్తి నెట్టెంపాడు భీమా లాంటి ప్రాజెక్టులు చేస్తే కదా ఈరోజు పాలమూరు జిల్లాలో అంతో ఇంతో నీళ్లు వారుతున్నాయి లేకపోతే కేసీఆర్ గారు ఒక్క ఎకరానికైనా నీళ్ళిచ్చాడా ఒక్క ఎకరాకి ఇయ్యడం నీళ్ళు ఇవ్వడం చేత కాలేదు అసలు పరిపాలన చేతనైందా కేసీఆర్కు ఏం చేతనైంది కేసీఆర్కు అసలు వరి వేసుకుంటే ఉరే అన్న సన్నాసి ముఖ్యమంత్రి ఇంకెవరైనా ఉంటాడా అసలు కౌలు రైతును రైతే కాదన్నాడే ఇది ఎక్కడ పరిపాలన ఏం చేతనైంది కేసీఆర్కు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఉండే ఎరువుల మీద సబ్సిడీ ఉండే విత్తనాల మీద సబ్సిడీ ఉండే బోర్లు వేసుకుందామంటే సాయం చేస్తుండే డ్రిప్ వేసుకుందామంటే సాయం చేస్తుండే పంట నష్టపోతే పంట నష్టపరిహారం కూడా ఉండే కదా ఇప్పుడు ఏమైనా ఉండే ఉన్నాయా ఇప్పుడు ఒక్క పథకం కూడా లేదు కదా ఈ పథకాలన్నిటినీ సున్నా పెట్టాడు కేసీఆర్ గారు ఈ పథకాలన్నిటికీ ఓ పెద్ద సున్నా చుట్టి అంటే ముప్పై వేలు ఇచ్చే అన్నిటిని బంధు పెట్టి ఐదు వేలు ఇచ్చే రైతు బంధు ఇచ్చి నేను రైతుల్ని కోటీశ్వరులను చేసేస్తున్నానని చెప్తున్నాడు కేసీఆర్ గారు ఐదు వేలకే రైతులు కోటీశ్వరలు అయిపోతారా అండి ఐదు వేలకే కార్లలో తిరిగేస్తారా ఏమా ఐదు వేలు సరిపోతున్నాయా అన్నా రైతులు చెప్పండి ఐదు వేలు సరిపోతున్నాయా దిక్కుమాలిన కేసీఆర్ గారి పాలనలో రుణమాఫీ చేయకపోతే ఆ రుణానికయ్యే వడ్డీకే ఐదు వేలు సరిపోవు కదా మరి ఏమిస్తున్నట్టు కేసీఆర్ గారు అన్ని గారడి మాటలే అన్ని అబద్దాలే కదా చేతనైందా కేసీఆర్ పరిపాలన అసలు తిక్కుమాలిన కేసీఆర్ గారి పాలనలో ఒక వరదొచ్చో పురుగుబట్టో పంటంతా నష్టపోతే కనీసం పంట నష్టమిచ్చే ఉందా దిక్కుమాలిన కేసీఆర్ గారి పాలనలో ఉందా అసలు దిక్కుమాలిన కేసీఆర్ గారి పాలనలో వాడు అరవై ఏళ్లకే చచ్చిపోవాలి అరవై ఏళ్ళు దాటినాక చచ్చిపోతే రైతు బీమా కూడా రాదు కదా అంటే రైతన్న వాడు అరవై ఏళ్లకే చచ్చిపోవాలి అరవై ఏళ్ల లోపే చచ్చిపోవాలి అప్పుడే ఆ కుటుంబానికి అంతో ఎంతో రైతు బీమా అయినా వస్తుంది లేకపోతే కేసీఆర్ గారి పాలనలో అరవై ఏళ్ళు దాటినాక చచ్చిపోతే అది కూడా రాదు కేసీఆర్ గారి వయసు ఎంత అరవై తొమ్మిదేళ్లు కేసీఆర్ గారు అరవై తొమ్మిదేళ్లు బతకాలి కేసీఆర్ గారు అరవై తొమ్మిదేళ్లకు ముఖ్యమంత్రి హోదాలో ఉండాలి అది కూడా కేసీఆర్ గారు పెద్ద పెద్ద గడిలు కట్టుకోవాలి పెద్ద పెద్ద ఫామ్ హౌస్ లో బతకాలి అక్కడ కూడా బాత్రూమ్ లో కూడా బుల్లెట్ ప్రూఫ్ అట